అందరికీ నమస్కారం. దయచేసి మిత్రులారా, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందన్నమాట. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు నాకు గన కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మీ కామెంట్లను అనుసరించి మరిన్ని మంచి వీడియోలు చేయాలనే మంచి సదుద్దేశంతో చెప్తున్నాను మిత్రులారా. ఇప్పుడు చూడండి, మాతృభావన అన్నటువంటి పాఠానికి వెనుక వైపు ఉన్నటువంటి వ్యాకరణ అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, కింది పదాలు పరిశీలించండి. వాటిలో సవర్ణ గుణ వృద్ధి సంధులు ఉన్నాయి. అంటే సవర్ణ దీర్ఘసంధి, గుణసంధి, వృద్ధి సంధులు ఉన్నాయి. గుర్తించి విడదీసి సూత్రాలు రాయండి అని ఇచ్చాడు. పుణ్యావాసము, మదోన్మాదము, స్నిగ్ధామత, రసభోత్సాహము, గుణోద్ధత్యము, రసైక స్థితి, ఆరు సంధులు ఇచ్చాడు. ఈ ఆరిటిని విడదీసి ఆ సంధి ఏం పేరు, దాని యొక్క సూత్రం చూడండి. పుణ్యావాసము, పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము చూడండి. పుణ్య ఇలా విడదీయాలి, పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము. దీన్ని చూడండి, మనం విడదీసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుణ్య ప్లస్ ఆవాసము అనేది రైట్ అవుతుంది. అంతే కాకుండా పుణ్య ప్లస్ వాసము అని రాసిన అనుకోండి తప్పు. ఆ విధంగా విడదీయకూడదు. ఎందుకంటే విడదీసిన తర్వాత పరోపదానికి ఉత్తర పదానికి రెండింటికి అర్థం ఉండాలన్నమాట. అర్థవంతమైన పదాలుగా మాత్రమే విడగొట్టాలి. పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యావాసము, ఇదేమైతుంది, సవర్ణ దీర్ఘసంధి, సవర్ణ దీర్ఘసంధి అవుతుంది. చూడండి సూత్రం చెప్తున్నాను. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన క్రమముగా దీర్ఘం ఏకాదేశం బగు. సవర్ణ దీర్ఘసంధి గురించి ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ ఈ ఊరులకు అంటే ఆ గాని ఈ గాని ఊ గాని రూ గాని వాటికి సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు పరమైతే చూడండి, ఆ చూడండి అకారమునకు అకారము, ఇకారమునకు ఇకారము, ఉకారమునకు ఉకారము, రుకారానికి రుకారము పరమైతే అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు సవర్ణములైన అచ్చులు అంటే అవే వర్ణములైన అచ్చులు అంటే వేరే కాకుండా అదే జాతికి సంబంధించినటువంటి అక్షరం అంటే పురపదంలో ఏ అక్షరం ఉందో చివరిలో పరపదంలో కూడా మొదట్లో అదే అక్షరం ఉండి సంధి జరిగినట్లయితే అక్కడ దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘసంధి, దీర్ఘం రాకపోతే అది సవర్ణ దీర్ఘసంధి కాదు అని. అంటే అకారానికి అకారము, ఇకారానికి ఇకారము, ఉకారానికి ఉకారము, రుకారానికి రుకారము పరమైతే ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ, రూ ప్లస్ రూ, రూ అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే. ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే వచ్చినాయా, వస్తే అక్కడ దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘసంధి. సూత్రమేమి, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే క్రమముగా దీర్ఘం ఏకాదేశం బగు అంటాడు. లేదంటే ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు అంటాడు. సవర్ణములు అంటే అవే వర్ణములు, అంటే పూర్వపదంలో చివరక్షరం ఏదైతే ఉంటుందో పరపదంలో మొదటక్షరం కూడా అదే ఉంటే అప్పుడు దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘసంధి అంటాడు. ఇక్కడ చూడండి, ఇది గమనించండి ఒకసారి. ఇప్పుడు చూడండి, పుణ్య ఇది పూర్వపదం, ఆవాసము పరపదం. పూర్వపదంలో చివరక్షరం ఏది, న్య. ఈ న్యాయ ఎలా ఏర్పడింది, ప్లస్ ఐ ప్లస్ ఆ ఈక్వల్ టు న్యాయ. చూడండి, అన్ ప్లస్ ఈ ప్లస్ ఆ న్యాయ ఎలా అయిందంటే అన్ అనే హల్లు, ఐ అనే హల్లు, ఆ అనే అచ్చు కలిపితే న్యాయ. అంటే న్యాయలో అకారం ఉంది, అకారం ఉంది. తర్వాత ఈ ఉత్తర పదంలో చూడండి, దీంట్లో ఆవాసములో ఆ ఉంది, ఆ ఉంది కదా. ఈ ఆవా, ఈ న్యాయలో ఉన్నటువంటి ఆకు, ఈ ఆవాసంలో ఉన్నటువంటి ఆకు రెండింటికి సంధి చేరినప్పుడు వాటిని కలిపినప్పుడు దీర్ఘం ఏకాదేశమైనది. పుణ్యా ఇక్కడ న్యా దీర్ఘం వస్తుందే, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘసంధి. మళ్ళీ చూడండి, మదోన్మాదము, మద ప్లస్ ఉన్మాదము, ఉన్మాదము, మద ప్లస్ ఉన్మాదము, మదోన్మాదం ఏమైతుంది, గుణసంధి. ఏమైతుంది, గుణసంధి. ఎందుకు గుణసంధి అవుతుందంటే మద అనే పూర్వపదంలో దాలో ఆ ఉంది, అంటే ద్ ప్లస్ ఆ
da ayatindi plus okaram kaliste ante akaraniki okaram kalisinapudu em vastundi okaram vastundi madon madamu ante deeni yokka sootram gana cheptunnatlayite aa ee akaramunaku ee oorulu paramaithe kramamuga ee oorulu aadesham bagu aa aalaku aa aalaku anachu akaramunaku anachu ante akaramulo hrasva akaramu dirgha akaramu untayi kabatti rendintini kalipi akaramunaku anachu అకారమునకు ఈ ఊరులు పరంపైతే క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి అన్నం చూడ చూడండి అకారమునకు ఈకారము పరంపైతే ఏకారం వస్తుంది అకారమునకు ఉకారము పరంపైతే ఓకారం వస్తుంది అకారమునకు రుకారము పరంపైతే కర్రకారం వస్తుంది ఇది సూత్రం ఆ అకారమునకు ఈ ఊరులు పరంపైతే క్రమంగా ఏ ఓ అర్లు ఆదేశమైతే అంటే అకారానికి ఈకారం పరంపైతే ఏకారము అకారానికి ఉకారం పరంపైతే ఓకారము అకారానికి రుకారం పరమైతే అర్ర కారం వస్తుందన్నమాట ఇది గుణసంధి నెక్స్ట్ చూడండి స్నిగ్ధ ప్లస్ అంబుద స్నిగ్ధాంబుద స్నిగ్ధ ప్లస్ అంబుద స్నిగ్ధాంబుద ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఎందుకు చూడండి స్నిగ్ధలో ఆ ఉంది ప్లస్ అంబుదలో ఆ ఉంది ఆ ప్లస్ ఆ ఇది స్నిగ్ధాంబుద కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి సర్వస ప్లస్ ఉత్సాహము సర్వసోత్సాహము ఇక్కడ చూడండి సర్వస ప్లస్ ఉత్సాహము సర్వస ప్లస్ ఉత్సాహం సర్వసోత్సాహం ఇది గుణసంధి ఎలా గుణసంధి చూడండి ఇంత ముందు చూసుకున్నాం కదా సర్వస అంటే ఇక్కడ అకారం ఉంది స అంటే సాలో ఆ ఉన్నట్లు స్ ప్లస్ ఆ స అవుతుంది ఈ పదపదంలో ఉకారం ఉంది అంటే అకారానికి ఉకారం పరమైతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అకారానికి ఉకారం పరమైతే ఓకారం వచ్చింది అంటే సర్వస ఉత్సాహము సర్వసోత్సాహము సో అంటే ఉకారము ఓకారం వస్తుంది అకారానికి ఉకారం పరమైనప్పుడు ఓకారం వస్తుంది కాబట్టి ఇది గుణసంధి గుణౌద్ధత్యము చూడండి గుణౌద్ధత్యము గుణ ప్లస్ ఔద్ధత్యము గుణ ప్లస్ ఔద్ధత్యము గుణౌద్ధత్యము ఇదేం సంధి అంటే వృద్ధి సంధి గుణ ప్లస్ ఔద్ధత్యము గుణౌద్ధత్యము ఇక్కడ ఏమంటే పూర్వపదంలో నా నాలో అకారం ఉంది ఉన్ను ప్లస్ ఆ నా కాబట్టి అకారానికి ఇక్కడ అవు అనే అక్షరము అవు అనే వర్ణం తోడైతుంది అంటే అకారానికి ఏ ఐలు పరంపైతే ఐకారము ఓ ఔలు పరంపైతే ఔకారము ఆదేశం బహు అని సూత్రం అనమాట ఏమని అకారమునకు ఏ ఐలు పరంపైతే ఐకారం వస్తుంది ఓ ఔలు పరంపైతే ఔకారం వస్తుంది అలా వస్తే వాటిని వృద్ధులు అంటారు అనమాట ఏమని అకారానికి ఏ ఐలు పరంపైతే ఐకారము అకారమునకు ఓకారంగా ఔకారము చూడండి అకారానికి ఏ ఐలు పరమైన ఐకారము ఓ ఔలు పరమైన ఔకారం వస్తాయి ఏ ఔ వీటిని వృద్ధులు వృద్ధులు అంటారు కాబట్టి ఇది వృద్ధి సంధి వృద్ధి సంధి ఈ సూత్రాలన్నీ ముందు చెప్పుకున్నాము మరి ఒకసారి చూడండి రసైక స్థితి చూడండి రస ప్లస్ ఏక స్థితి రస ప్లస్ ఏక స్థితి రసైక స్థితి ఇది కూడా వృద్ధి సంధి ఇక్కడ గమనించండి రస రసాలో చివరక్షరం స సాలో ఆకారం ఉంది ఇక్కడ ఏకారం తోడైంది అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం రావాల రస ప్లస్ ఏక స్థితి రసైక స్థితి రసై సై అన్నప్పుడు చూడండి సై అనేది ఎలా ఏర్పడిందంటే ఇస్ ప్లస్ ఐ సై అంటే సైలో ఈ ఐ ఉన్నట్లే ఐ అంటే ఐకారం అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారం రావాల ఓలు పరమైతే ఔకారం రావాల ఇక్కడ ఔ పరమైంది కాబట్టి ఔకారం వచ్చింది ఏ ఐలు పరమైతే ఐకారం రావాలి ఇక్కడ చూడండి ఏ పరమైంది ఇక్కడ ఏ కాబట్టి ఇక్కడ ఐకారం వచ్చింది ఏ ఐలు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే ఔకారం వస్తే అది వృద్ధి సంధి మీకు ఏదైనా డౌట్ ఉంటే వృద్ధి సంధి గురించి ఒక వీడియో చేశాము అందులో చూస్తే మీకు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మరొక వ్యాకరణ అంశం చూద్దాం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సంధులు మరి రెండవ దాంట్లో కూడా అదే విధంగా ఇచ్చారు కింది పదాల్లో ఉత్వత్రిక మృగాగమ లులనాల సంధులు ఉన్నాయి పదాలు విడదీసి సంధి జరిగిన తీరు చర్చించండి అని ఇంతకుముందు మనము సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి వృద్ధి సంధి వాటిని గురించి మనము ఇంతకుముందు ఉదాహరణలు చూసాము ఇప్పుడు చూడండి బంధమూర్చి బంధమూర్చి అనేది ఎలా విడదీయాలంటే బంధము ప్లస్ ఊడ్చి బంధము ప్లస్ ఊడ్చి బంధమూర్చి ఇది ఏం సంధి అవుతుంది బంధము లో ఉకారం ఉంది ఊడ్చిలో ఉకారం ఉంది ఉకారానికి ఉకారం పరమయ్యి దీర్ఘమస్తాంధిని సవర్ణ దీర్ఘ సంధి అని అనుకోకూడదు ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు ఎందుకంటే బంధము ప్లస్ ఊడ్చి అనేది తెలుగు సంధులు అనమాట తెలుగు పదాల మధ్య ఏర్పడినటువంటి సంధి
అదే సంస్కృత పదాల మధ్య ఏర్పడితే సంధి అది అకారానికి అకారం ఇకారానికి ఇకారం ఉకారానికి ఉకారం రుకారానికి రుకారం పరంపైనప్పుడు దీర్ఘం వస్తే అది సవర్ణ దర్శనం అయింది కానీ ఇక్కడ తెలుగు పదాలు కాబట్టి బంధము అనేది ఊర్చడము అనేది తెలుగు పదాల మధ్య సంధి ఏర్పడింది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఉత్పమనకు అంటే ఉకారానికి ఉత్తునకు అచ్చు ప్రారంభమైనప్పుడు సంధి సంధి నిత్యము అన్నాం అనుకోండి అక్కడ ఏమవుతుందంటే ఒక ఉత్తునకు అచ్చు ప్రారంభమైనప్పుడు సంధి నిత్యము అంటే ఇది ఉత్వ సంధి ఇదేం సంధి ఉత్వ సంధి అర్థమైందా ఇది ఉత్వ సంధి సవర్ణ దీర్ఘ సంధికి ఉత్వ సంధికి ఏం తేడా అంటే సంస్కృత పదాలు అంటే తత్సమ పదాలు తద్భవ పదాలు సంస్కృతం నుండి ప్రాకృతం నుండి తత్సమ పదాలు తద్భవ పదాలని ఏర్పడతాయి కదా వాటి మధ్య సంధి జరిగినప్పుడు అప్పుడు అకారమునకు ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే దీర్ఘం వస్తే అప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ మనం చేస్తా ఉండే తెలుగు సంధులు అనమాట అత్వ సంధి ఇత్వ సంధి ఉత్వ సంధి ఈ మూడు సంధులు కూడా తెలుగు సంధులు ఈ తెలుగు సంధుల్లో తెలుగు పదాల మధ్య ఏర్పడినటువంటి సంధులు కాబట్టి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి రాదు చూడండి ఇక్కడ బంధము ము ఎలా ఏర్పడిందంటే ము ప్లస్ ఊ ము అయింది ప్లస్ ఊ ము అయింది ఈ ములో ఉకారం ఉంది ఇక్కడ ఉకారం అనేది అచ్చు ఉత్తునకు ఉత్తు అంటే హ్రస్వ ఉకారాన్ని ఉత్తు అంటారు హ్రస్వ ఉకారాన్ని ఉత్తు అంటారు ఇక్కడ ఉత్తునకు అచ్చు పరమైతే ఈ ఊలో ఊలో ఊ అనేది అచ్చే ఈ ఊరు ఐ ఓ ఔ ఇవన్నీ అచ్చులు కదా ఈ అచ్చుగన పరమైతే ఉత్తునకు అచ్చు పరమైతే ఏమైతా ఉంది సంధి జరుగుతా ఉంది కాబట్టి ఇది ఉత్వ సంధి దీన్నే ఉకార సంధి అని కూడా అంటారు ఉకార సంధి అన్న ఉత్వ సంధి అన్న రెండు ఒకటే మరి చూడండి రెండవ సూత్రం రెండవ పదం చూడండి రెండవ పదం ఇప్పుడు రెండవ పదానికి మనకు స్థలం లేదు కాబట్టి చూడండి అవ్వారల ఆ ప్లస్ వారల అవ్వారల ఇది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు త్రిక సంధి గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం త్రిక సంధి అనే దానికి మూడు సూత్రాలు ఉంటాయి ఆ ఈ మూడింటిని త్రికములు అంటారు ఆ ఈ ఏలు త్రికంబు నాబడు త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానదు ద్విత్వంబు హరు హల్లు పరంబగనప్పుడు ఆర్చిక దీర్ఘమునకు హ్రస్వంబగు అని మూడు సూత్రాలు ఉన్నాయి వాటిని డీటెయిల్ గా మనం చెప్పుకోవడం జరిగింది ఒక వీడియోలో చూడండి అది త్రిక సంధి ఆ ఇది త్రికము ఆ ప్లస్ వారల అవ్వారల ఆ ప్లస్ వారల అవ్వారల అయింది కాబట్టి ఇది త్రిక సంధి ఎలా ఏర్పడిందో చూద్దాం త్రిక సంధి త్రిక సంధి ఎలా ఏర్పడిందంటే చూడండి ఒకటవ సూత్రం ప్రకారము ఆ ఈ ఏలు త్రికాలు ఆ ప్లస్ వారల ఇది ఒకటవ సూత్రం ప్రకారం అనమాట ఆ ఈ ఏలు త్రికములు ఆ అనేది త్రికము త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానుగా రెండవ సూత్రం రెండవ సూత్రం ప్రకారం చూడండి త్రికంబు మీది ఇది త్రికము త్రికంబు మీది అంటే తర్వాత వచ్చేది అనమాట అంటే ఉత్తర పదంలో మొదటి అక్షరం లేదంటే పరపదంలో మొదటి అక్షరం త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ఇది హల్లు వా అనేది హల్లు వా అనేది హల్లు ఎందుకంటే కక గగ ఇ శేష ఇవి హల్లు కాబట్టి ఈ వా అనేది కూడా హల్లే అది అసంయుక్త హల్లు అంటే అది సంయుక్త హల్లు కాదు అని మామూలుగా ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు మనం చెప్పుకున్నాం ఒక అక్షరానికి అదే హల్లు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుంటే ద్విత్వాక్షరం ఒక హల్లుకు వేరే ఒత్తుంటే సంయుక్తాక్షరం ఇప్పుడు మనకి ఇక్కడ సంయుక్తాక్షరము ఒక దీనికి ఒత్తే లేదు సంయుక్తాక్షరం అసంయుక్త హల్లు అనమాట ఇది ఏది అసంయుక్త హల్లునకు త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానుగు అంటే రెండవ సూత్రం ప్రకారము ఆ ప్లస్ ద్విత్వం వస్తుంది అంటే వాకు ద్విత్వం వాకు వావత్తు వస్తుంది ఇట్లా అయింది ఇది రెండవ సూత్రం ఇది రెండవ సూత్రం ప్రకారము త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానుగు ద్విత్వం వచ్చి చేరతా ఉంది ఇక్కడ వాకు వావత్తు వచ్చిందే ఇది ద్విత్వం రెండవ సూత్రం ప్రకారం ఒత్తు వచ్చి చేరింది ఒకటవ సూత్రం ప్రకారం ఆ అనేది త్రికము అంటాము త్రికంబు మీద ఉన్నటువంటి అసంయుక్త హల్లునకు రెండవ సూత్రం ప్రకారం ద్విత్వం అయింది అంటే ఒత్తు వచ్చి చేరింది ద్వి అంటే రెండు ద్విత్వం అంటే రెండు ఒకే రకమైనటువంటి శబ్దము రెండు సార్లు వచ్చింది అనుకోండి ద్విత్వం అయింది కాకు కా గాకు గా చాకు చా జాక్ జా ఇలా వాకు బా వచ్చిందంటే ద్విత్వం అంటే వా రెండు సార్లు రాసుకున్నాము లెక్క ద్వి అంటే రెండు ఇది రెండవ సూత్రం ప్రకారము త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానో గుణం ఇప్పుడు మూడవ సూత్రం చూడండి ద్విరుక్తంబగు హల్లు ఇది దీన్ని ఇప్పుడు ఏమంటామంటే ద్విరుక్తమైనటువంటి హల్లు ఈ హల్లు రెండు హల్లు కలయిక అంటే ఒకే హల్లు రెండు సార్లు రాసుకున్నామంటే ఇప్పుడు ద్విరుక్తమైన హల్లు ద్విరుక్తంబగు హల్లు పరంపగునప్పుడు ఈ ద్విరుక్తమైనటువంటి హల్లు పరంపగునప్పుడు అంటే వచ్చి చేరినప్పుడు
ఆర్చిక దీర్ఘం మనకు హ్రస్వంబగు ఇది ఆర్చిక దీర్ఘం ఏది ఆ అనేది ఆర్చిక దీర్ఘం ఈ ఆర్చిక దీర్ఘం అనేది హ్రస్వం అయిపోతుంది ఆర్చిక దీర్ఘం అనేది ఏమవుతుంది హ్రస్వం అవుతుంది ఇక్కడ ఆర్చిక ఇంత ముందు మొదట సంధి పదములో దీర్ఘం లేదు కానీ సూత్రం ప్రకారం దీర్ఘమైంది ఆయింది ఇది మళ్ళీ హ్రస్వం అయిందంటే పొట్టి ఆ అవుతుంది ఆ ప్లస్ వారల అవ్వారల అవుతుంది ఇది మూడవ సూత్రం అన్నమాట ఇది మూడవ సూత్రం ప్రకారం మూడవ సూత్రం ఏం చెప్తుంది దీర్ఘంబగు హల్లు పరంబగు ఉన్నప్పుడు ఆర్చిక దీర్ఘం మనకు హ్రస్వంబగు ఇది త్రికసంధికి మూడు సూత్రాలు ఒక వీడియో మనం చేశాము దాన్ని ఒకసారి మీరు డౌట్ ఉంటే చూసుకోండి ఆ అవ్వారల ఎవ్వారల ఇవ్వారల అవన్నీ కూడా త్రికసంధులే అచ్చోట ఇచ్చోట ఎచ్చోట అత్తరి ఇత్తరి ఎత్తరి అవ్వారలు ఇవ్వారలు ఎవ్వారలు అర్రాజు ఇర్రాజు ఎర్రాజు చూడండి ప్రతి దానికి మనము త్రికసంధులు ఆ ఈ ఏ ఈ మూడింటిని ఉపయోగించి ఎన్నైనా త్రికసంధులు మనము తయారు చేయొచ్చు ఇప్పుడు మనకు చూడండి భక్తురాలు భక్తురాలు అనేది భక్త ప్లస్ ఆలు భక్తురాలు ఇది రాలు అని వస్తుంది కదా భక్త ప్లస్ ఆలు భక్తురాలు ఇది రుగాగమ సంధి అనమాట రుగాగమ సంధి రుగాగమ సంధి అంటే ఏమంటే కర్మధార ఎంబునకు ఆలు శబ్దము పరంబైన అత్వమునకు ఉత్వమును రుగాగమంబును నగు దాని సూత్రం చూడండి కర్మధార ఎంబున అంటే భక్త భక్తరా భక్తురాలు అంటే ఎటువంటిది భక్తి కలిగినటువంటిది ఇక్కడ కర్మధార ఏమి వస్తుంది అనమాట కర్మధారం అంటే విశేషణం విశేషణం వస్తా ఉంది కాబట్టి కర్మధార ఎంబునకు ఆలు శబ్దము పరంబైన అత్వమునకు ఉత్వమున అత్వం అంటే భక్తాలో అత్వం ఉంది కథ చూడండి కథ ఎలా ఏర్పడింది టు ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు కథ ఈ కథలో ఆ ఉందా దీన్నే అత్వము అంటారు హ్రస్వ అచ్చును అత్వము అంటారు అంటారా చూడండి భక్తాలో చివరి అక్షరం పూర్వపదంలో చివరి అక్షరం కథలో అకారం ఉంది అకారం హ్రస్వం ఉంది కాబట్టి హ్రస్వ అకారాన్ని అత్తు అంటారు ఈ అత్తునకు అంటే అత్వమునకు అత్తు అనే అత్వము అనే రెండు ఒకటి అకారం అనే అత్వమునకు ఉత్వమును అంటే ఉత్వం అవుతుంది అత్వము ఉత్వం అవుతుంది అనమాట ఉత్వం అంటే ఈ క్త అనేది క్తు అవుతుంది అనమాట క్త అనేది క్తు అవుతుంది సూత్రం ప్రకారం అంటే ఇక్కడ భక్తు అయిందా అత్వమునకు ఉత్వమును ఆలు అనేది రుగాగమము రు ఆగమం అంటే ఇక్కడ రు అంటే రగ రా అనే అక్షరము వస్తుంది రుగాగమం అంటే రా అనే శబ్దం వచ్చే అక్షరం ఏర్పడుతుంది భక్త ప్లస్ ఆలు భక్త రాలు ఇక్కడ రాలు లేదు కానీ వచ్చి చేరింది అనమాట సూత్రం ప్రకారం ఏమని కర్మధారయంబునకు ఆలు శబ్దము పరంబైన అత్వమునకు ఉత్వమును రుగాగమంబును నగు అత్వానికి ఉత్వం అవుతుంది అత్వం అంటే అకారం అకారానికి ఆలు శబ్దం పరంబైంది కాబట్టి అక్త అనేది క్తు అయింది మళ్ళీ రుగాగమం అంటే రా అనేది వస్తాను భక్త ప్లస్ ఆలు భక్తురాలు ఇది రుగాగమ సంధి మళ్ళీ చూడండి బాల్యంతరాలు ఇది చూడండి బాల్యంత ప్లస్ ఆలు బాల్యంతరాలు ఇది ఎలా ఇది కూడా రుగాగమ సంధే బాల్యంతరాలు కూడా రుగాగమ సంధి కానీ ఇక్కడ కర్మధారయం లేదు ఈ భక్తరాలు అనేది కర్మధారయం ఇక్కడ కర్మధారయం లేదు బాల్యంత అనేది ఈ బాల్యంత అనేటివి ఈ పదాలు ఏంటంటే దీనికి వేరే సూత్రం ఉంది పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంపైన రుగాగమంబగు పేదాది శబ్దములు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రుగాగమ సంధి చెప్పుకున్నప్పుడు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంపైన రుగాగమంబగు అంటే బీద పేద వృద్ధ బాల్యంత ఇలాంటివన్నీ పేదాది శబ్దాలు పేద మొదలైన శబ్దాలకు ఆలు శబ్దము పరమైతే రుగాగమంబుగు రెట్ రు అనేది వస్తుంది చూడండి బాలింత పేసాలు బాలింత రాలు రాలు అని వస్తాను కాబట్టి ఇది రుగాగమం గుణవంతురాలు చూడండి గుణవంత ప్లస్ ఆలు గుణవంతరాలు ఇది కూడా అంతే గుణవంతరాలు రుగాగమ సంధి ఇది ఎట్లా దీనికి కూడా అదే సూత్రం ఏది తత్సమ శబ్దములకు తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరంబైన తత్సమ శబ్దం మళ్ళీ ఏంది తత్సమ శబ్దములు అంటావే ఇవి కన్ఫ్యూజ్ కావద్దండి తత్సమములు తద్భవములు అని ఇంతకుముందు చెప్పుకున్నాం సంస్కృత పదాల నుండి పుట్టినటువంటివి తద్భవ పదాలు సంస్కృత ప్రకృత భవంబగు భాష తద్భవంబు అని చెప్పుకున్నాం సంస్కృత సమంబగు భాష సంస్కృత ప్రాకృత సమంబగు భాష తత్సమంబు సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబు అని చెప్పినాం అంటే సంస్కృతము ప్రాకృత భాషలో నుండి విభక్తులు తొలగించి అదే విధంగా తెలుగులోకి తెచ్చుకున్నటువంటి పదాలు తత్సమాలు సంస్కృత ప్రాకృత భాషలో నుండి తెలుగు భాషలోనికి
కొత్తగా పుట్టినటువంటివి అంటే సంస్కృత భాషలో నుండి ప్రాకృత భాషలో నుండి పుట్టినటువంటి పదాలు తద్భవాలు ఇక్కడ తత్సమాలు నేను తత్సమ శబ్దాలకు ఆదు శబ్దము పదంపైన అత్వమునకు ఉత్వమును రుగాగమమును నగుణము అంటే ఇది గుణవంతురాలు అనేది కూడా ఇక్కడ కర్మధారయం అన్నమాట కర్మధారయ సమాసం కర్మధారయం అంటే విశేషణం విశేషణానికి నామవాచకానికి సమాసం చేస్తే కర్మధారయ సమాసం అవుతుంది ఇక్కడ కర్మధారయం అంటే ఇక్కడ విశేషణం విశేషణానికి ఆదు శబ్దము పదమైతుంది అంత అన్నటువంటి కర్మధారయ పదానికి ఆదు శబ్దం వచ్చి చేరినప్పుడు అత్వానికి ఉత్వము అంటే గుణవంత అనేది గుణవంతు అయింది చూడండి ఇక్కడ తు తాకు పంపిస్తే తు గుణవంత అనేది తాకు తా ఏమైనప్పటి ప్లేస్ ఆ కదా దీంట్లో అత్వం ఉంది కదా అత్వం అంటే హ్రస్వ అచ్చు ఈ హ్రస్వ అచ్చుకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్వం వచ్చి ఉత్వం అవుతుంది అత్వం ఉత్వం అంటే ఆ పోయి ఊ వస్తుంది ఇక్కడ బలవన్ గుణవంత అనేది గుణవంతు అవుతుంది తు అనేప్పుడు తు తులో ఊ వల్ల ఆ ఊ అనేది ఉత్వం అత్వమునకు ఉత్వమును రుగాగమము రెండు వస్తాడు అయిన లెక్క ఇప్పుడు పుస్తకాలు చూద్దాం దేశాలు ఇది అయిపోయింది కదా మరొకటి చూడండి దేశాలు దేశము ప్లస్ లు దేశాలు ఇది లూలా నాల సంధి లూలా నాల సంధి చూడండి దేశము ప్లస్ లు దేశాలు మళ్ళీ ఒకటి చూడండి పుస్తకము ప్లస్ లు పుస్తకాలు రెండు కూడా చూడండి పుస్తకము ప్లస్ లు ఇది కూడా లూలా నాల సంధి మళ్ళీ సమయాన ఇది కూడా చూడండి సమయము సమయము ప్లస్ నా సమయాన ఇది కూడా లోలానాల సంధి ఈ లోలానాల సంధి అంటే ఏమంటే లోలనాలు పరంభకునప్పుడు ఒకనొకచో మవర్ణమునకు లోపమును తత్పూర్వస్వరమునకు దీర్ఘమును విభాషణనగు అని సూత్రం అన్నమాట అంటే ఏమంటే లూ గాని లా గాని నా గాని లూ లా నాలు ఈ మూడక్షరాలు పరమైతే లోలనాలు పరంభకునప్పుడు అంటే వచ్చి చేరినప్పుడు చూడండి దేశము ప్లస్ లు పుస్తకము ప్లస్ లు సమయము ప్లస్ నా అంటే లూ గాని లా గాని నా గాని ఈ మూడక్షరాల్లో ఏదైనా గాని పరంబైతే అంటే పూర్వపదానికి పరపదములో ఉన్నటువంటి లు గాని లా గాని నా గాని వచ్చి చేరితే ఏమైందంటే లోలనాలు పరంబగనప్పుడు ఒకనొకచో మవర్ణంబునకు లోపమును మవర్ణము తొలగిపోతుంది మూ అంటే తొలగిపోతుంది మవర్ణం తొలగిపోతుంది అంటే మూ అనే అక్షరం లేకుండా పోతుంది చూడండి ఇక్కడ దేశము ప్లస్ లు దేశాలు వచ్చిందండి ఇక్కడ దేశాలు ఇక్కడ మూ ఎక్కడుంది ఈ పదంలో ఈ మూ అనేది తొలగిపోతుంది దేశము ప్లస్ లులో మూ తొలగిపోయింది పుస్తకము ప్లస్ లులో మూ తొలగిపోయింది సమయము ప్లస్ నాలో మూ తొలగిపోయింది అంటే లూ గాని లా గాని నా గాని పరమైతే అప్పుడు ఒకనొకచో మువర్ణంబునకు లోపమును అంటే మువర్ణము లోపిస్తుంది తత్ పూర్వస్వరంబునకు తత్ అంటే దాని యొక్క పూర్వస్వరం ఏది మూకు పూర్వస్వరము శా ఇక్కడ మూకు పూర్వస్వరం కా ఇక్కడ మూకు పూర్వస్వరము యా ఇవి దీర్ఘాలు వస్తాయంట అంటే తత్ పూర్వస్వరం మనకు దీర్ఘంపును విభాషణము దీర్ఘాలు వచ్చినాయి చూడండి ఈ శ అనేది ఇక్కడ శా అయింది ఈ కా అనేది ఇక్కడ కా అయింది ఇక్కడ యా అనేది యా అయింది అంటే ఈ హ్రస్వాలు ఉన్నటువంటి అక్షరాలు ఇక్కడ దీర్ఘాలుగా వచ్చినాయి మరొకసారి చూడండి లూ గాని లా గాని నా గాని పరమైతే అంటే వచ్చి చేరితే మువర్ణము తొలగిపోతుంది మూ అనే అక్షరానికి ముందరండి అక్షరానికి దీర్ఘం వస్తుంది అంతే అది లోలనాలి లలనలు పరంబగనప్పుడు ఒకనొకచో మవర్ణంబునకు లోపంబును తత్ పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణనగు ఈ సూత్రం ఒకవేళ పరీక్షల్లో మీకు ఇవ్వచ్చు లలనాల సంధి సూత్రము అని ఆ సూత్రము ఇచ్చి ఉంటాడు ఏ సూత్రం మనం కరెక్ట్ గా తెలుసు కదా అది మనం పెట్టేయచ్చు అనమాట అయింది కదా ఇప్పుడు మరొక వ్యాకరణాంశాన్ని తీసుకున్నాం అనునాశిక సంధి గురించి తెలుసుకుంటున్నాం అనునాశిక సంధి అంటే ఏమి ఆ సంధి పదాలను మనము ఎలా విడదీయాలి అందులో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి వాటిని పూర్తిగా అవగతం చేసుకుంటే అంటే అవగాహన చేసుకున్నట్లయితే పరీక్షల్లో కానివ్వండి ఎక్కడ ఎటువంటి ప్రశ్న వచ్చినా మనము జవాబు రాయడానికి సిద్ధంగా ఉండేటట్లు మనం నేర్చుకుందాం అందులో భాగంగా చూడండి క్రింది పదాలను విడదీయండి క్రింది పదాలను విడదీయండి మనం మామూలుగా తెలుసు విడదీసేది తెలుసు మామూలుగా పదాన్ని విడదీయడం అందులో వచ్చినటువంటి మార్పులను గమనిస్తే తేడాను తెలుసుకుంటే అప్పుడు మనకు ఎలాంటి పదాన్ని ఇచ్చినా విడదీసి సంధిని పేర్కొనే విధంగా మనం నేర్చుకోవాలి ఒకటి వాంగ్మయం చూడండి వాంగ్మయం రెండవది రాణ్మహేంద్రవరం రాణ్మహేంద్ర వరం
మూడవది జగన్నాథుడు. బాగా గమనించండి, వాంగ్మయం ఎలా విడదీయాలి? రాన్ మహేంద్రవరం జగన్నాథుడు, వీటిని గమనించారా? వీటిని ఎలా విడదీయాలంటే, మనం విడదీసినప్పుడు పూర్వపదము పరపదంగా విడదీస్తాము. రెండు పదాలకు అర్థం ఉండాలి, అంటే అర్థవంతమైన పదాలుగా మాత్రమే మనం విడగొట్టాలి. వాంగ్మయం దాన్ని ఎలా విడదీయాలంటే, వాక్ ప్లస్ మయం. ఎలా చూడండి, వాక్ ప్లస్ మయం. బాగా గమనించండి, ఇది చూడండి, రాన్ మహేంద్రవరం అనేది రాట్ ప్లస్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం. మన మూడవది జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు, జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు. ఈ మూడు సందులను గమనించినట్లయితే, విడదీసినటువంటి విధానాన్ని గమనించినట్లయితే జరిగినటువంటి మార్పులను మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ వాంగ్మయం ఉంది, మళ్ళీ ఇక్కడ వాక్ ప్లస్ మయంలో ఇక్కడ మా ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. అంటే ఇన్యా బదులు ఇక్కడ కా బదులు ఇక్కడ మా వచ్చింది, ఇన్యా వచ్చింది, ఇక్కడ ఇన్యా వచ్చిందా, కా బదులు ఇన్యా వచ్చింది. అంటే సంధిని మనం కలిపినప్పుడు, పూర్వపదాన్ని పరపదాన్ని రెండింటినీ కలిపినప్పుడు క్ అనేది ఇన్యాలాగా వచ్చింది. ఇక్కడ చూడండి, రాన్ మహేంద్రవరంలో రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. ఇక్కడ ఈ ఇట్ అనేది ఇక్కడ ఎలా మారింది, అనాగా మారింది. చూడండి, ఇట్ అనేది అనాగా మారింది, ఇక్కడ క్ అనేది ఇన్యాగా మారింది. జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడులో ఇత్ అనేది ఇక్కడ ఎలా మారింది, నాగా మారింది. చూడండి, మార్పులు గమనించండి ఫస్ట్, తర్వాత అది ఏ సంధి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. వాక్ ప్లస్ మయంలో ఈ క్ అనేది పూర్వపదంలో చివరక్షరం క్ అనేది మనం కలిపినప్పుడు ఎలా ఉంది, క్ లేదు, ఇక్కడ ఇన్యా వచ్చింది. రాట్ ప్లస్ మహేంద్రవరంలో రాట్ అనేది పూర్వపదంలో చివరి అక్షరము, ఇట్ అనేది ఇక్కడ కలిపినప్పుడు ఇట్ అనేది లేదు, నా ఉంది, నా నా. అదేవిధంగా జగత్తులో ఇట్ అనే అక్షరము మనము సంధిని కలిపినప్పుడు ఏమైంది, నా వచ్చింది. అంటే ఇక్కడ నా, ఇక్కడ అణ, ఇక్కడ ఇన్యా, ఈ మూడు వస్తున్నాయి అన్నమాట కదా. వీటిని గమనించినారా, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇలా జరగడానికి కారణం ఏమి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు మామూలుగా అచ్చులు హల్లులు తెలుసు. అచ్చులు ఆ ఇ ఈ ఊరు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ, అవి అచ్చులు, అవి అందరికీ తెలుసు. హల్లులు కక్క గగ్గ ఇ చ చ చైని టాటా డాడన తత దన ప ప బమ యా ర బండిర లా ల వ శేష స హ క్ష, అవి హల్లులు అనుకున్నాం. అక్ష అనేది కూడా కాకు షావు తీస్తే వస్తుంది, క్ష అనేది రెండు అక్షరాలతో ఏర్పడింది. ఇప్పుడు చూడండి, అవి ఇప్పుడు హల్లులు రాస్తున్నాం, క ఖ గ ఘ ఇన్య చ చ జ ఝ ఇని. చూడండి, బాగా గమనించండి, ట ఠ డ ఢ అణ, ట ఠ డ ధ న, ప ఫ బ భ మ. ఇవి బాగా గమనించండి, ఇవి వచ్చినాయంటే ఈ సూత్రం మనకు, ఈ అనునాసిక సంధి అనేది మనకు సులువుగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, క ఖ గ ఘ ఇన్య, ఇది వచ్చి కా వర్గము అంటారు. క ఖ గ ఘ ఇన్య అనేది ఇది కా వర్గము, క వర్గము, అర్థమైంది అనుకుంటాను, అది కా వర్గం. ఇది రెండవది చ వర్గం, ఇది వచ్చి చ వర్గం, చ వర్గం. మూడవది వచ్చి టా వర్గం, టా వర్గం. నాలుగవది టా వర్గం, టా వర్గం. ఐదవది పా వర్గం, అర్థమైంది కదా. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము, ఇవన్నీ ఒక్కొక్క లైన్ అడ్డు వరుస. క ఖ గ ఘ ఇణ కా వర్గం, చ చ జ జ ఇణి చా వర్గం, ట ఠ డ డ ణ, ట ఠ డ డ ణ టా వర్గం, త థ ద ద ణ టా వర్గం, ప ఫ బ బ మ పా వర్గం. మరి ఇప్పుడు చూడండి, కిందికి చూడండి, ఇది కిందికి తీసుకున్నట్లయితే కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము, ఈ అన్ని వర్గాల్లోకెల్లా ప్రథమాక్షరాలు, అంటే మొదటి అక్షరాలను ప్రథమాక్షరాలు అంటారు. అంటే కావర్గములో ప్రథమాక్షరం కా, చావర్గములో ప్రథమాక్షరము చ, టావర్గములో ప్రథమాక్షరం ట, తావర్గములో ప్రథమాక్షరం త, పావర్గములో ప్రథమాక్షరం ప,
కచటతపలనేటివి వర్గ ప్రథమాక్షరాలు. కచటతపలు వర్గ ప్రథమాక్షరాలు. మళ్ళీ ఇది చూడండి, రెండవ లైన్ ఉంది, కచటతపలు ఇవి వర్గ ద్వితీయాక్షరాలు, ఇవి వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. అర్థమైందా? వర్గ ప్రథమాక్షరాలు అంటే మొదటిది, ప్రథమ అంటే మొదటిది, వర్గ ద్వితీయ రెండవది, వర్గ తృతీయ మూడవది, వర్గ చతుర్థ నాలుగవది, వర్గ పంచమ ఐదవది. నిలువుకు తీసుకున్నప్పుడు వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లాస్ట్ లో ఉన్నాయి చూడండి, వీటిని వర్గ పంచమాక్షరాలు అంటారు, లేదంటే అనునాసికాలు అని కూడా అంటారు. లాస్ట్ లో ఉన్నాయి చూడండి, వర్గ ప్రథమాక్షరాలు, చివరివి వర్గ పంచమాక్షరాలు, మధ్యలో ఉన్నటువంటి ద్వితీయ తృతీయ చతుర్థి. ప్రథమ ఒకటి, ద్వితీయ రెండు, తృతీయ మూడు, చతుర్థి నాలుగు, పంచమ ఐదు. ఐదు వర్గాలు ఉన్నాయా చూడండి, బాగా బాగా గమనించుకోండి, బాగా అర్థం చేసుకుంటే ఎప్పటికీ మీకు బాగా అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట. కావర్గము చావర్గము అడ్డమైతే ఈ వర్గాలు ఇట్లా అడ్డమైతే. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, వర్గ ప్రథమాక్షరాలేవి కచట తపలు, వర్గ తృతీయాక్షరాలేవి గజడ తపలు, వర్గ పంచమాక్షరాలేవి ఇన్యా ఇని అణ నా మా, వీటినే వర్గ పంచమాక్షరాలు లేదా అనునాశికములు అంటారు. ఈ లాస్ట్ ఉన్నాయా, ఇవి అనునాశికములు. అనునాశికములు అనునాశికము, నాశికము అంటే ముక్కు, నాశికము అంటే ముక్కు, అనునాశికము అంటే ముక్కు ద్వారా పలికేటివి. అనునాశికము అంటే ముక్కు ద్వారా ఏ అక్షరాలను పలుకుతామో ఆ అక్షరాలను అనునాశికములు అంటారు. ఇక్కడ చూడండి, ఇన్య ఇని నా మా నా అవన్నీ కూడా ముక్కు సహాయంతోనే పలుకుతున్నాం, కానీ ముక్కు సహాయం లేకుండా పలకలేము. అందువల్లనే వర్గ పంచమాక్షరాలనే అనునాశికములు అంటారు. ఇప్పుడు మనము దీన్ని చూడండి, ఇక్కడ క్ అనే అక్షరం ఉందా? మొదటి పదము పూర్వ పదములో చివరి అక్షరము క్. క్ అనేది ఇక్కడ ఏముంది? వర్గ పంచమాక్షరం అన్నమాట, వర్గ ప్రథమాక్షరం క. ఇక్కడ ఏముంది? ట్. ట్ అనేది వర్గ ప్రథమాక్షరాల్లోనే ఉంది. ట్ అనేది వర్గ ప్రథమాక్షరాల్లోనే తా ఉంది అన్నమాట. అంటే కా ఉంది, టా ఉంది, తా ఉంది. ఇవే కాకుండా వీటికి గనక ఇక్కడ చూడండి, పరపదంలో మొదటి అక్షరాలు గమనించండి, ఇక్కడ మా ఉంది, ఇక్కడ మా ఉంది, ఇక్కడ నా ఉంది. అంటే మా నా రెండు అక్షరాలు వస్తున్నాయి, మా గాని నా గాని, నా గాని మా గాని, రెండు పేపర్ రాసుకోవచ్చు. బాగా గమనించండి, వర్గ ప్రథమాక్షరములకు, వర్గ ప్రథమాక్షరములు ఏంటివి? ఇవి వర్గ ప్రథమాక్షరాలు. వర్గ ప్రథమాక్షరములకు నా గాని మా గాని పరంబైతే, వర్గ ప్రథమాక్షరములకు నా గాని మా గాని పరంబైతే, అప్పుడు మనకు ఏ వస్తాయంటే వాటి యొక్క వర్గమునకు చివరిలో ఉన్నటువంటి వర్గ పంచమాక్షరాలే వస్తాయి. ఇక్కడ చూడండి, కా పరమైంది అనుకోండి, దీనికి చివరిలో ఉన్నటువంటి ఇని ఇన్యా, ఇక్కడ కా ఉంది కదా, పూర్వపదంలో చివరి అక్షరం కా, కాకు గన నా గాని మా గాని పరంబైతే ఇక్కడ ఇన్యా వస్తుంది. అంటే ఈ వర్గం కావర్గములోనే, కావర్గములోనే చివరి అక్షరం ఇన్యా, ఇన్యా వస్తుంది. అదే టా పరమైంది అనుకోండి, ఇట్ ఇట్ అనేదానికి మా గాని నా గాని పరమైతే, అప్పుడు ఈ టా ఇట్ బదులు అణ వస్తుంది. అంటే టా వర్గములో చివరి అక్షరం అణ, టా వర్గములో చివరి అక్షరం అణ, అంటే అదే వర్గంలో చివరి అక్షరం వస్తుంది, అదే వర్గంలో ఉన్నటువంటి అనునాశకము వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇత్ అనే అక్షరానికి అంటే కచట తప్పలకు అనగా, కచట తప్పల్లో కా ఉంది, టా ఉంది, తా ఉంది, ఇంకా పా రావచ్చు, చా రావచ్చు. కచట తపలకు నా గాని మా గాని పరమైతే ఆయా వర్గాల అనునాశికములు వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తా అనే అక్షరము కచట తపలో ఉంది, ఈ కచట తపలకు నా గాని మా గాని పరమైతే అదే వర్గములోని అనునాశికము ఆదేశం బగు, ఈ తాకు బదులు తు బదులు నా వచ్చింది. ఇక్కడ వచ్చింది చూడండి, తు బదులు నా వచ్చిందే. ఈ విధంగా వస్తే దీన్ని అనునాశిక సంధి అంటారు. అనునాశిక సంధికి సూత్రం ఏమంటే, అనునాశికం అంటే ముక్కు ద్వారా పలికేది, నాశికం అంటే ముక్కు, అనునాశికం అంటే ముక్కు ద్వారా ముక్కు సహాయంతో పలికే అక్షరాలను అనునాశికములు అంటారు. ఇక్కడ చూడండి, ఇది కకారం, ఆను అకారం అంటే కాను కకారం అంటారు, తాను టకారం అంటారు, తాను తకారం అంటారు. కకారానికి మకారము పరంబైతే ఈ కకారము ఉన్నటువంటి వర్గములోని అనునాశికమే పరంబైతుంది అని గుర్తుపెట్టుకోవాలి.
తకారమునకు నాగాని మాగాని పరమైతే తకారములోని అంటే ట వర్గములోని అనునాసికమే ఆదేశం బగు. ఇక్కడ చూడండి తకారం, తకారము గాన తకారమునకు మాగాని నాగాని పరమైతే ట వర్గములోని చివరిలో ఉన్నటువంటి అనునాసికము ఆదేశం బగు అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకి ఏం సూత్రం అంటే కచట తపలకు, అంటే క చ ట త పలకు. ఈ కచట తపలు ఏమనేము వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాము. వీటిని ఏమనేము చూడండి కచట తపలు ఇవన్నీ కూడా వర్గ ప్రథమాక్షరాలు. చూడండి వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ప్రథమాక్షరాలు అన్నా కచట తపలు అంటే రెండు ఒకటే. కచట తపలు అంటే ఏంటివి? కచట తపలు అంటే వర్గ ప్రథమాక్షరాలు. ఇక్కడ కచట తపలకు గన నాగాని మాగాని పరంబైతే ఆయా వర్గములోని అనునాశికములు ఆదేశం బగు అది సూత్రం. సూత్రం గుర్తుపెట్టుకుంటారా? అర్థమైంది కనుక మళ్ళీ ఒకసారి చూడండి. కచట తపలకు లేదా వర్గ ప్రథమాక్షరాలకు, వర్గ ప్రథమాక్షరాలు అన్న కచట తపలు అనే రెండు ఒకటే. వర్గ ప్రథమాక్షరాలకు నాగాని మాగాని పరంబైతే ఆయా వర్గములలోని అనునాశికములు ఆదేశం బగు ఇది సూత్రము. ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరన్నమాట. మరి ఒకసారి సూత్రం చెప్పుకుందామా. కచట తపలకు నాగాని మాగాని పరంబైతే అంటే నాగాని మాగాని వచ్చి చేరితే ఆయా వర్గములోని అనునాశికములు ఆదేశం బగు. ఇక్కడ కాకుగానా నాగాని మాగాని పరమైతే ఇన్య రావాల, చాకు నాగాని మాగాని పరమైతే ఇని రావాల, తాకు నాగాని మాగాని పరమైతే అనా రావాల, తాకు నాగాని మాగాని పరమైతే నా రావాల, పాకు నాగాని మాగాని పరమైతే మా అనే అక్షరం రావాల, అంతే. ఆ విధంగా వస్తే అది అనునాశిక సంధి. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మరొక మూడు మరొక ఉదాహరణ చూద్దాం. మరున్నందనుడు, మరున్నందనుడు అనేది విడదీతం. చూడండి మరుత్, మరుత్ ప్లస్ నందనుడు, మరుత్ ప్లస్ నందనుడు, మరున్నందనుడు. ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, మరుత్ అనే దాంట్లో త అనేది వర్గ ప్రథమాక్షరం అంటే కచట తపల్లో ఉంది. కచట తపలకు అంటే వర్గ ప్రథమాక్షరాలకు నాగాని మాగాని పరం అయితే ఇక్కడ నా వస్తుంది కదా, పూర్వపదం ఇది, ఇది పరపదం. పూర్వపదంలో చివరక్షరము కచట తపల్లో ఏదైనా ఒక అక్షరం ఉండి పరపదములోని మొదటి అక్షరం నాగాని మాగాని ఉంటే ఈ రెండింటినీ కలిపినప్పుడు మనకేమైతుందంటే ఈ ఇత్ అనేది తొలగిపోయి, ఇత్ అనేది తొలగిపోయి ఈ తకారములోని తకార వర్గాంతములో ఉన్నటువంటి అక్షరం లేదంటే తవర్గములోని అనునాశికము ఆదేశం అవుతుంది. తకారంలో అనునాశికం ఏది, ఇది తకారము, తకారంలో ఉన్నటువంటి అనునాశికం ఉన్న నా రావల్ల. చూడండి మరుత్ ప్లస్ నందనుడు, మరున్ నందనుడు, ఇక్కడ నా వచ్చింది కదా నా, కాబట్టి ఇది అనునాశిక సంధి. ఇదేం సంధి? అనునాశిక సంధి, అనునాశిక సంధి. గుర్తుందా? ఇది అనునాశిక సంధి. అదేవిధంగా ఇంకా మన టెక్స్ట్ బుక్ లో ఏం ఉదాహరణలు ఇచ్చాడో చూద్దాం. చూడండి తన్మయము రాన్మణి టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు మనకు, తన్మయము రాన్మణి చూద్దాం. చూడండి తన్మయము ఎలా విడదీయాలి, తత్ ప్లస్ మయము తన్మయము. ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా ఇదే వచ్చింది త్, త్ అనేది వర్గములోని వర్గ ప్రథమాక్షరాల్లో త ఉంది అంటే తకారం. దీనికి నాగాని మాగాని పరమైనప్పుడు ఈ త్ అనేది తొలగిపోయి మనకు తవర్గములోని చివరక్షరము నా అనేది వస్తుంది, తత్ ప్లస్ మయము తన్మయము. మరొకటి చూడండి రాణ్మణి, రాణ్మణి, రాణ్మణి ఇలా ఉంటే విడదీయినప్పుడు ఎలా అవుతుంది, రాట్, రాట్ ప్లస్ మణి. ఇక్కడ గమనించండి రాట్ పూర్వపదంలో చివరక్షరం ట్, ఇట్ అనే దానికి నాగాని మాగాని పరమైతే ఇక్కడ మా పరమైతుంది, ట్ ప్లస్ మా ఈ రెండు కలిపినప్పుడు మనకి ఏమైతుందంటే ఇట్ అనేది కచట తపల్లో ఉంది, కచట ట ఉంది కాబట్టి కచట తపల్లో దాన్ని వర్గ ప్రథమాక్షరాలు అంటారు. వర్గ ప్రథమాక్షరమైన టకారానికి మకారము తోడైనప్పుడు అదేమైతుందంటే టకారాంతములో ఉన్నటువంటి అనునాశకం వచ్చి చేరాలి. టకారాంతములో మనం అనునాశకం ఏది, టకారంలో ఉన్నటువంటిది అనా, అనా రావాల. ఇక్కడ ఈ ఇట్ తొలగిపోయి అనా వచ్చింది, వచ్చిందా ఇక్కడ చూడండి ఇట్ బదులు అనా వచ్చింది. ఆ విధంగా వస్తే అవి అనునాశిక సంధులు. అనునాశిక సంధి అంటే ఏమిగా, కచట తపలకు లేదంటే వర్గ ప్రథమాక్షరాలకు ఇవి
వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయ, వర్గ తృతీయ, వర్గ చతుర్థ, వర్గ పంచమ. వర్గ ప్రథమాక్షరాలకు అన్న కచట తపలకు అన్న రెండు ఒకటే. కచట తపలకు నా గాని మా గాని పరంబైతే అప్పుడు ఆయా వర్గములోని లేదంటే ఆయా వర్గాంతములోని అనునాశికములు ఆదేశంబగు. ఇది అనునాశిక సంధి. అర్థమైందా? మరొక అంశానికి వెళ్దాం.